ప్రగ్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం అమ్మ నాన్న ఓ తమ్మలమ్మాయి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టారు హసన్ ఆ తర్వాత దాదాపు అందరు టాప్ హీరోలతో కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగారు అయితే హీరోయిన్గా ఎంతో క్రేజ్ ఉన్న సమయంలోనే రెండు వేల పదహారులో ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ శర్మ గారిని మతాంతర వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యి ఒక కుమార్తెకి జన్మనిచ్చి పూర్తిగా కుటుంబానికి అంకితమయ్యారు హసన్ గారి ఇద్దరు ఉన్నతోద్యోగులు కావడంతో పాటు వారి కుటుంబానికి ఎన్నో వ్యాపారాలు వందల కోట్ల ఆస్తి ఉన్నాయి అలాగే ఆమె భర్త రాహుల్ శర్మ గారి కుటుంబానికి కూడా అయితే ప్రేమ వివాహం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఏడేళ్ల నుంచి కలిసిమెలిసి ఉండి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అసన్ గారి దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించి వార్తల్లో నిలిచిన అసన్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసన్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చి పట్టణంలో జన్మించారు అసన్ గారి తల్లిదండ్రులు జోసెఫ్ గారు సెలీన్ గారు జోసెఫ్ గారు సిబిఐలో ఆఫీసర్గా పనిచేసి ఆ తర్వాత తన సొంత వ్యాపార సంస్థలు ప్రారంభించి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగా అసన్ గారి తల్లి సజ్జన్గా పేదవారికి వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అసన్ గారి తల్లిదండ్రులకి ఆమె ఒక్కరే సంతానం అందుకే హసన్ గారిని వారి తల్లిదండ్రులిద్దరూ ఎంతో గారాభంగా పెంచారు హసన్ గారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండడంతో పాటు స్కూల్లో డ్యాన్స్ డిబేట్ సింగింగ్ ఇలా ఏ పోటీలైనా వాటిలో పాల్గొని విజేతగా నిలిచేవారు నాటకాలన్నా కూడా ఆమె ఎంతో ఆసక్తి చూపించేవారు హసన్ గారి అసలు పేరు మేరీ అది వాళ్ళ నాయనమ్మ గారి పేరు అయితే ఆ పేరు నా తర్వాత హసన్ గారి తండ్రి మార్చి హసన్ అని పెట్టారు హసన్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు కొచ్చిలో ఉన్న నేవల్ పబ్లిక్ స్కూల్లో సాగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ కొచ్చిలోనే ఉన్న సెయింట్ థెరీసా కాలేజీలో పూర్తి చేసిన ఆమె ఇంగ్లీష్ లిటరేచర్లో బిఏ డిగ్రీ పూర్తి చేశారు హసన్ గారు ఎంతో అందంగా చలాకీగా ఉండడంతో చిన్నప్పటి నుంచి ఆమెను చూసిన వారు ఎంతో ఆకర్షితులు అయ్యేవారు దానికి తోడు బాగా చదవడం మంచి ప్రవర్తన కలిగి ఉండడంతో అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు రెండవ క్లాస్ నుంచి ఆమెకు లవ్ లెటర్లు రావడం కూడా మొదలైంది కానీ నిష్కల్మశమైన ఆ ప్రేమ వేరని చెప్పొచ్చు స్కూల్లో కాలేజ్లో అబ్బాయిల్లో కూడా అసిన్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది ఒకసారి ఒక అబ్బాయి అసన్ గారిని చూసి సరదాగా కామెంట్ చేస్తే వెనక్కి తిరిగి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా దవడ పగలగొట్టారు ఆ తర్వాత మరో సందర్భంలో ఒక అబ్బాయి తన స్నేహితురాలని కామెంట్ చేస్తే అప్పుడు ఆ అబ్బాయి చేయి మెలిప్పి అతన్ని బెదిరించి తన స్నేహితురాలకి సారీ చెప్పించారు అందుకే హసన్ గారికి మంచమ్మాయిగా మాత్రమే కాకుండా రౌడీ పిల్లగా కూడా పేరుండేది కళారంగం మీద ఉన్న ఆసక్తితో ఎన్నో ఏళ్ల పాటు అసన్ గారు భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు టెన్త్ క్లాస్ లో అత్యధిక మార్క్స్ సాధించిన హసన్ గారు స్టేట్ టాపర్స్లో ఒకరిగా నిలిచారు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడమే కాకుండా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కేరళ స్టేట్ టాపర్గా నిలిచారు అసన్ మొత్తం ఎనిమిది భాషల్లో అనర్గలంగా మాట్లాడగలరు అసన్ గారు అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించేవారు కేవలం తనకు ఏడేళ్ల వయసులోనే అసన్ గారు వేసిన పెయింటింగ్స్ అన్ని కలిపి పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టారు అసన్ గారి తల్లిదండ్రులు దానికి ఎంతో మంచి స్పందన లభించింది అసన్ గారికి పద్నాలుగేళ్ల వయసు నుంచే మోడలింగ్లో అవకాశాలు రావడంతో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది అయితే ఆ సమయంలో సినిమాల్లో నటించడం ఆసక్తి లేకపోవడం ఆ ఆఫర్స్ ని అంత సీరియస్గా తీసుకోలేదు అసన్ గారి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ బీపీఎల్ మొబైల్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటనని చెప్పొచ్చు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడే తన చదువును కొనసాగించాలని భావించారు హసన్ అయితే ఈలోపు కేవలం పదహారేళ్ల వయసులో నరేంద్రన్ మకన్ జయకాంతన్ వకా అనే మలయాళం సినిమాలో అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించిన హసన్ గారి నటనకి ఎన్నో ప్రశంసలు దక్కాయి ఈ సినిమా రెండు వేల ఒకటి ఆగస్టు ఇరవై నాలుగున రిలీజ్ అయింది హసన్ గారు తన సొంత భాష మలయాళంలో నటించిన ఏకైక సినిమా ఇదే అని చెప్పుకోవాలి ప్రస్తుతం ముంబైలో జీవిస్తున్న హసన్ గారికి కొచ్చిలో మెరైన్ డ్రైవ్ అనే ఒక అపార్ట్మెంట్ కేరళ రాష్ట్రంలో ఉన్న వగమాన్ హిల్ స్టేషన్ దగ్గర ఎంతో విస్తారమైన స్థలం ఒక ఫామ్ హౌస్తో పాటు ఎన్నో వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయి చిన్నతనంలోనే తన తండ్రికి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో ఆయన లేనప్పుడు ఆ పుస్తకాలు తీసి చదివేవారు హసన్ అయితే ఆ చిన్న బుర్రకి అంత సాహిత్యంతో కూడిన పుస్తకాలు అర్థం కావనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు అసన్ గారికి కనపడకుండా దాచేయడంతో పాటు ఆమెను ఆ పుస్తకాలు చదవనిచ్చే కాదు గారి తండ్రి జోసెఫ్ అందుకే జోసెఫ్ గారికి తెలియకుండా పుస్తకాలు దొంగతనం చేసి చాటుగా చదివేసేవారు హసన్ తన మొదటి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హసన్ గారు ఆ తర్వాత నటించిన రెండవ సినిమా రవితేజ్ గారి హీరోగా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన అమ్మా నాన్నవు తములమ్మాయి ఆ రోజుల్లో ఈ సినిమాతో పాటు హసన్ గారి అందం అభినయం సృష్టించిన సంచలనం అంతా ఎంత కాదు అమ్మా నాన్న తమలమ్మాయి సినిమా రెండు వేల మూడు ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ అయ్యి బ్లాక్ హిట్ హిట్గా నిలవడంతో పాటు అసన్ గారి నటనకి చాలా మంచి పేరు వచ్చింది ఆమె పెర్ఫార్మెన్స్కి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు హసన్ అలా తెలుగు సినిమాల్లోకి ఎంతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు అసన్ ఆ తర్వాత నాగార్జున గారు హీరోగా మరోసారి పూరి గారి దర్శకత్వంలోనే వచ్చిన శివుమని అమ్మానన్నావు తమిళమ్మాయి తమిళ బాలయ్య బాలయ్యబాబుతో నటించిన లక్ష్మీ నరసింహ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టడమే కాకుండా లక్ష్మీ నరసింహ సినిమాలో అయితే బాబుకి ధీటుగా అదరగొట్టేలా డ్యాన్సుల వేసి విజృంభించడంతో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయారు లక్ష్మీ నరసింహ సినిమా ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు సెంటర్స్లో యాభై రోజులు ఆడి అప్పటికి యాభై రోజుల సెంటర్స్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారితో ఘర్షణ సినిమాలో టీచర్గా ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హన్ గారు చక్రం సినిమాలో కృష్ణవంశి గారి దర్శకత్వంలో ప్రభాస్ గారి సరసన హీరోయిన్గా నటించారు అయితే హసన్ గారి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా చెప్పుకోవాల్సింది మాత్రం రెండు వేల ఐదులో గారితో జంటగా వచ్చిన గజనీ సినిమా అనే చెప్పుకోవాలి రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన గజనీ సినిమా కేవలం ఏడు కోట్ల బడ్జెట్తో రూపొంది యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది ఈ సినిమాలో హసన్ గారి పెర్ఫార్మెన్స్కి నిరాజనాలు పట్టారు జనం ఈ సినిమాకు గాను మరోసారి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు ని అందుకున్నారు హసన్ ఆ తర్వాత తమిళ హీరో విక్రమ్ గారితో జంటగా నటించిన మజా సినిమా యావరెస్ కాగా విజయ్ గారితో కలిసి నటించిన శివకాశి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తమిళ్లో హసన్ గారి క్రేజ్ పతాక స్థాయికి చేరింది దాంతో దాదాపు అన్ని తమిళ్ మ్యాగజైన్స్ హసన్ గారిని క్వీన్ ఆఫ్ కాలీవుడ్ గా కీర్తిస్తూ వార్తలు రాశాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో జంటగా అన్న సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన అన్నవరం సినిమాలో ఆయనకి జంటగా నటించిన హన్ గారు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు అసిన్ గారు హసన్ గారు తెలుగులో నటించింది కేవలం ఆరు సినిమాలే అయినప్పటికీ బాబు నాగార్జున గారు వెంకటేష్ గారు రవితేజ్ గారు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోలతో మాత్రమే నటించడం అది కూడా నటించిన ఆరు సినిమాలు కూడా విజయవంతం అవ్వడంతో ఇప్పటికీ కూడా హసన్ గారంటే ఎంతో విజయవంతమైన హీరోయిన్గానే గుర్తుంచుకుంటారు తెలుగు ప్రేక్షకులు తెలుగులో అనవరం సినిమా తర్వాత కేవలం తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల మీద బాగా దృష్టి పెట్టారు హసన్ అయితే రెండు వేల ఏడులో అజిత్ గారి సరసన నటించిన అల్వార్ సినిమా ఫ్లాప్ కాగా రెండు వేల ఏడులోనే తెలుగులో మహేష్ బాబు గారు హీరోగా ఇలియానా గారి హీరోయిన్గా వచ్చిన పోకరి సినిమా రీమేక్ పోకెరీలో గారి సరసన నటించిన అసిల్ గారు ఆ సినిమాతో మరో భారీ హిట్ని అందుకున్నారు ఈ సినిమా తమిళనాడులో ఏకంగా అరవై సెంటస్లో వంద రోజులు ఆడగా పదిహేను సెంటర్స్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది తెలుగులో పోకరి సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు శృతి కాగా తమిళ్లో కూడా అదే పేరును కొనసాగించారు రెండు వేల ఏడు నవంబర్లో మరోసారి తన గజనీ సినిమా హీరో సూర్య గారితో జంటగా నటించిన వేల్ సినిమా కూడా విజయవంతమైంది ఈ సినిమా పదమూడు సెంటర్స్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఎనిమిదిలో కమల్ హాసన్ గారితో జంటగా వచ్చిన దశావతారం సినిమాలో కమల్ గారి నటవ స్వరూపాన్ని తట్టుకొని ఆయనకు ధీటుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు హసిన్ దక్షిణాది భాషలలో తన యాక్టింగ్ టాలెంట్తో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న అసిన్ గారు రెండు వేల ఎనిమిదిలో బాలీవుడ్లో అడుగుపెట్టారు తొలి చిత్రంలోనే అమీర్ ఖాన్ గారి లాంటి దిగ్గజ నటుడితో హీరోయిన్ గా అవకాశాన్ని పొందారు ఆసిన్ రెండు వేల ఐదులో తాను నటించిన గజనీ సినిమాకి రీమేక్ గా వచ్చిన హిందీ గజనీ సినిమా భారతదేశ సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ ఇండియన్ బాక్స్ కి తొలిసారి వంద కోట్ల కలెక్షన్స్ ని పరిచయం చేసింది ఈ సినిమా అరవై ఐదు కోట్ల బడ్జెట్తో రూపొంది ఏకంగా రెండు వందల ముప్పై రెండు కోట్ల కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఐపా అవార్డును కూడా అందుకున్న హెన్ గారు ఇండియా మొత్తంలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ గారితో నటించిన లండన్ డ్రీమ్స్ ఫ్లాప్ కాగా రెండు వేల పదకొండు జనవరి పద్నాలుగున విజయ్ గారితో జంటగా నటించిన కావాలని సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది రెండు వేల పదకొండులోనే మరోసారి సల్మాన్ ఖాన్ గారితో జంటగా నటించిన రెడీ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలవడంతో పాటు కేవలం ముప్పై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా నూట ఎనభై కోట్లు వసూలు చేసి అసన్ గారిని ఆల్ ఇండియాలో టాప్ హీరోయిన్ చేసింది సల్మాన్ ఖాన్ గారితో వరుసగా రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో సల్మాన్ గారితో అసన్ సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు మొదలయ్యాయి అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ నటులు నిల్ నితిన్ ముఖేష్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గారితో అసన్ డేటింగ్లో ఉన్నారని ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి రెండు వేల పన్నెండులో అక్షయ్ కుమార్ గారితో జంటగా నటించిన హౌస్ఫుల్ టూ సినిమా కేవలం నలభై ఐదు కోట్ల బడ్జెట్తో రూపొంది నూట డెబ్బై తొమ్మిది కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే హసన్ గారికి తన భర్త రాహుల్ శర్మ గారితో పరిచయం ఏర్పడింది అక్షయ్ కుమార్ గారితో కలిసి సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్లైట్లో బంగ్లాదేశ్ వెళ్తుండగా రాహుల్ గారిని కలిశారు హసన్ అక్షయ్ కుమార్ గారు రాహుల్ గారు చాలా ఏళ్ల నుంచి స్నేహితులు కావడంతో ఇద్దరి గురించి బాగా తెలిసిన అక్షయ్ గారు మీ ఇద్దరు డేటింగ్ చేస్తే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించడంతో వారి ద్దరులో ఆ ఆలోచన మొదలైంది అప్పటి నుంచి ఒకరితో ఒకరు టచ్లో ఉన్న వారిద్దరు రెండు వేల పదహారు జనవరి ఇరవై మూడున వివాహ బంధంతో ఒక్కటయ్యారు తమను కలిపింది అక్షయ్ కుమార్ గారే అని ఆయన లేకపోతే మేము కలిసే వాళ్ళమే కాదన్నారు ఒక ఇంటర్వ్యూలో హసన్ హౌస్ఫుల్ టూ సినిమా తర్వాత అజయ్ దేవగన్ గారితో రెండు వేల పన్నెండులో బోల్ బచ్చన్ సినిమాలో నటించారు ఆసిన్ ఈ సినిమా యాభై కోట్ల బడ్జెట్తో రూపొందగా నూట అరవై ఐదు కోట్ల కలెక్షన్లు సాధించి మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత మరోసారి అక్షయ్ కుమార్ గారితో నటించిన కిలాడీ సినిమా కూడా విజయం సాధించింది రెండు వేల పదిహేనులో అభిషేక్ బచ్చన్ గారితో జంటగా నటించిన ఆలీజ్ వెల్ సినిమా హసన్ గారు నటించిన ఆఖరి సినిమా రెండు వేల పదిహేను ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా పరాజయంపాలయ్యింది ఆ తర్వాత రెండు వేల పదహారు జనవరి ఇరవై మూడున తన ప్రేమికుడు రాహుల్ శర్మ గారిని వివాహం చేసుకుని రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగున తన ఏకైక సంతానమైన కుమార్తె అరిన్ శర్మకి జన్మనిచ్చారు హసన్ గారి వివాహం ఇరు కుటుంబాల సాంప్రదాయాలకు తగ్గట్టు మొదట క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది హసన్ గారి భర్త రాహుల్ శర్మ గారు ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ సంస్థ వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా అనేక వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు రాహుల్ శర్మ గారు హసన్ గారి కంటే వయసులో పదేళ్లు పెద్దవారు ఆయన బీకామ్ డిగ్రీ చేయడంతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పూర్తి చేశారు మైక్రోమ్యాక్స్ సంస్థ భారతీయ ఎయిర్టెల్ బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో కలిసి ఎన్నో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంలో రాహుల్ శర్మ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదిన తన భర్తతో తాను విడాకులు తీసుకోవడం గురించి వచ్చిన వార్తలను కొట్టిపడేసిన హసన్ గారు ఈ విషయంపై క్లారిఫికేషన్ ఇవ్వడానికి అనవసరంగా ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేయాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు హసన్ గారు రెండు వేల తొమ్మిదిలో తమిళనాడు ప్రభుత్వం అందించే కలయిమామని అవార్డును కూడా అందుకున్నారు నటి పద్మిని గారి తర్వాత అన్ని భాషల్లో తనకి తానే డబ్బింగ్ చెప్పుకునే నటిగా రికార్డు సృష్టించారు కోల్గేట్ ఫెయిర్ బిగ్ బజార్ తనిష్క్ అబోన్ పారాచూట్ స్పింజ్ అమృతాంజన్ క్లినిక్ ఆల్క్లియర్ లక్స్ లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు అసన్ అయితే హసన్ గారు నటిగా వ్యాపారవేత్తగా గృహిణిగా ఎన్ని విజయాలు సాధించారంటే ఆ విజయాల వెనక ఇద్దరు వ్యక్తుల అభిశ్రాంత కృషి శ్రమ ఉంది వారిద్దరే అసన్ గారి తల్లిదండ్రులు జోసెఫ్ గారు సెలెన్ గారు వారు హసన్ గారు డ్యాన్స్ నేర్చుకోవడం కోసం తనని బాగా చదివించడం కోసం మోడలింగ్ అవకాశాలు వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకోవడం కోసం సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు తోడుగా ఉండటం కోసం తమ కెరీర్ని కూడా పనంగా పెట్టి తమ కుమార్తె విజయాల్లో కీలక పాత్ర పోషించారు ప్రత్యేకించి హసన్ గారికి ఆమె తండ్రి జోసెఫ్ గారు అంటే ఎంతో ఇష్టం ఒకసారి శ్రీలంక దేశంలో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించిన ఘర్షణ సినిమా షూటింగ్ జరుగుతుండగా బోట్లోకి నీళ్లు వచ్చేయడంతో బోట్ మునిగిపోతూ ఉంది కానీ హసన్ గారు ధైర్యం కోల్పోలేదు నవ్వుతూ చూస్తున్నారు ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కంగారు పడిపోవడం అరిచి గగ్గోలు పెట్టి కేకలు పెట్టడం ఆమెకి అలవాటు లేదు అయితే చూస్తుండగానే బోట్ మునిగిపోతూ ఉంది ఆ బోట్లో ఉన్న ఇరవై మంది మునిగిపోతున్నారు అందులో కేవలం ముగ్గురికి మాత్రమే ఏతొచ్చు ఇక జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న అలాగే నవ్వుతూ ధీమాగా ఉన్నారు ఈలోగా ఒక వ్యక్తి హసన్ గారిని పైకి లాగారు పైకి వచ్చాక ఆ వ్యక్తి ఎవరాని చూసిన హసన్ గారికి ఒక హీరో కనిపించారు ఆ హీరో ఎవరో కాదు హసన్ గారి తండ్రి జోసెఫ్ గారు అందుకే అంటారేమో ప్రతి కుమార్తెకి మొదటి ప్రేమికుడు నాన్నే ప్రతి కుమారుడికి మొదటి హీరో నాన్నే అని అలా ఆ ప్రమాదం నుంచి బయటపడిన హసన్ గారు సినిమాల్లో నటించేటప్పుడు కూడా కేవలం తన అందం నటన మాత్రమే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హసన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నేను ఒక ఆరుగురు విద్యార్థులకి ఎంతో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించుకున్నాను అందులో ఐదుగురు బాలికలే ఉంటారు ఎంతో ప్రతిబుండి విద్య లేకుండా ఎవరూ ఉండకూడదని భావిస్తాను అని చెప్పారు అందమైన రూపంతో పాటు ఇంకా అందమైన మనసు అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన హసన్ గారు మళ్ళీ సినిమా రంగంలో అడుగుపెట్టి మరెన్నో మంచి పాత్రలతో మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనకు చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్ థ్యాంక్ యూ